ఏంటి సీత, బట్టలు విడినట్టు నడు నువ్వు తెగ దిప్పుతున్నావు. జాగ్రత్త, నరాలు జామ్ అయితే. నరాలు జామ్ అయితే ఆయిల్ రావడానికి నువ్వు ఉన్నావు కదా. నాకు అదే పని, వేరే పని లేదు. యాండి, మన పెళ్లికి ముందు నీకు చాలా మంది అమ్మాయిలు లైన్ వేసేవారు కదా. అవును, నీకే తెలుసు. మీరు ఇంత అందంగా ఉంటే లైన్ వేయరా మరి? ఒకసారి మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి. ఉంగరాల లాంటి జుట్టు, బొంగరాల లాంటి కళ్ళు, ఒంగోలు గీత లాంటి పొగరు చూస్తే ఎవరికైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. సీత, నువ్వేదో అడగాలనుకుంటున్నావు కదా. అవును, మీకు ఎలా తెలుసు? ఇంత మెచ్చుకుంటే నాకు అర్థమైంది, నీకు ఏదో అవసరం అని. అవును, మీకు విషయం చెప్పాలి, చెప్పమంటారా? వద్దంటే మాత్రం మానేస్తావా? చెప్పు. మనం విడిపోయి వేరే కాపురం పెడదామండి. చిచ్చి, మనం విడిపోతే విడాకులు తీసుకోవడం అంటారు కానీ వేరే కాపురం అనరు. అయ్యో, విడిపోవడం అంటే మనిద్దరం విడిపోవడం కాదు. మరి మీ తమ్ముడు మనం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, వాళ్ళతో విడిపోయి వేరుగా ఉందాం అంటున్నా. చూడు సీత, మా తమ్ముడు నేను ఉమ్మడిగా ఉంటూ, ఉమ్మడిగా వ్యవసాయం చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటున్నావు అని ఊరు వాళ్ళందరూ గొప్ప చెప్పుకుంటారు. నువ్వు మళ్ళా మన ఉమ్మడి కుటుంబంలా కంచెలు వేయకు. అది కాదండి, ఉమ్మడి కుటుంబం అంటే అన్నదమ్ములు ఇద్దరు సమానంగా కష్టపడాలి. మీరేమో మీ తెలివితేటలతోటి ఏ పంటను ఎట్లేయాలని ఆలోచించి కష్టపడి సంపాదిస్తున్నారు. మీ తమ్ముడేమో పొలం చుట్టూ రోజు దర్జాగా తిరుగుతున్నాడు. అంతేకాదు, మీ తమ్ముడు పెళ్ళిన రవళి ఊళ్ళో అందరితోటి మా ఆయనే కష్టపడి సంపాదిస్తుండు, మా బావి ఏం చెయ్యడు అని చెప్పుకొని తిరుగుతుందట. ఆ విషయం నాతోడు కానీ తెలవాలే, దాన్ని చెప్పుతో కొడతా. గట్టిగానే రవళి ఉంటుంది వినడానికి, అది ఉంటే కదా. ఇటువేది తను మొగుడు బాగా కష్టపడి పొలంలో పనిచేస్తున్నాడని రకరకాల వంటలు చేసుకుని అడుగు పుడుగు మరగుంచి మిగిలినవన్నీ క్యారేజ్లో సర్దుకొని పొలం కడిగిపోయింది. ములక్కాయ సాంబార్, బెండకాయ ఫ్రై, వంకాయ ఫ్రై చేసుకుని తీసుకొచ్చిన, చూడు ఎంత బరువు ఉందో. నువ్వు ఇంత బరువు తెచ్చినావంటే నా నెత్తి మీద ఎంత బరువు పెడతావో నాకు మా అర్థమైంది. పా అదేంటి శంకర్ అట్లా అంటూ, నేను నీ మీద ప్రేమ కొద్ది ఇవన్నీ వండుకొచ్చిన. సరే, నువ్వు కూడా తిను. నాకేమొద్దు. కోపమా? కాదు, సాంబార్ చల్లారుతానే నేను ఇంటికన్నా తినొచ్చిన. అంటే నువ్వు తినంగా మిగిలింది తెచ్చావన్నమాట. జల్ది తిను, ఎట్లుందో చెప్పు. ఏ, మంచిగున్నదే. తినక ముందే మంచిగుందని చెప్తాను, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయింది ఏంది? తిన్నాక మంచిగున్నా మంచిగా లేకపోయినా మంచిగున్నదని చెప్పాలగానే మంచిగా లేదంటే నువ్వు ఊరుకుంటావా? మజాగేసినావు కానీ తిను.
ఏంది రావాలి, వంట చేసుడు మర్చిపోయినావా? ఏంది మంచి లేదా? రోజు చెత్తగా అండేదానివి, ఇవాళ టేస్ట్గా అండినావు కదా, అందుకే వంటలు చేసుడు మర్చిపోయినావా అని డౌట్ వచ్చింది. నేనేం చేసినా నీకు అట్లనే అనిపిస్తుంది. నీ కోసం నేను ఎంత ఆలోచిస్తానో తెలుసా శంకర్? నిన్ను చూస్తే జాలి అనిపిస్తుంది. ఓ మొగన్ను చూసి దయ్యం జాలి పడ్డదంటే నమ్ముతారు, కానీ పిల్లం జాలి పడ్డదంటే ఇవ్వాలి నమ్మరే. నమ్మాలి శంకర్, నమ్మి తీరాలి. ఎందుకు? ఎందుకంటే నువ్వేమో మురికి బట్టలతో ఒళ్ళంతా చెమటలు పట్టేలా పొలంలో పనిచేస్తావు, అదే మీ అన్న ఇస్త్రీ బట్టలు వేసుకొని ఒళ్ళంతా సెంటు కొట్టుకొని కరీంనగర్ అంతా తిరుగుతాడు. మరి నిన్ను చూస్తే జాలి అనిపించదా? అది జాలి అనరే, అసూయ అంటారు. నువ్వేమన్నా అనుకో శంకర్, మీ అన్నలతో ఉండు నాకు ఇష్టం లేదు. మన ఆస్తి మనకు పంచేయమను, మనం వేరు వాడదాం. నువ్వు వచ్చిన సంది వగలు పొగలు కక్కుతూనే ఉండవు. నువ్వు గీసుంటుంది ఏదో ఫిట్టింగ్ పెడతామని నేను అనుకున్నానే. దీన్ని ఫిట్టింగ్ అనరు, మన భవిష్యత్ మనం చూసుకోవడం అంటారు. ఇక నేను భవిష్యత్తు గురించి చెప్పు అంటే పెట్రోల్ బంక్ పెట్టుకోమంటావు, దాని చుట్టూ గోడ కట్టుకోమంటావు. ఇక బ్యాట్ పట్టి దోమలు కొట్టుడు తప్ప ఆ బంకులకు పెట్రోల్ కొట్టించేదానికి ఇవ్వాలి రారే. ఛీ, ఇక నీకు చెప్పుడంటే షౌటోన్ ముందట శంఖ ముందినట్టే గుడ్డోన్ ముందట డాన్స్ చేసినట్టే, ఎంత చెప్పినా ఏం ప్రయోజనం లేదు. నాకే కానీ మాసాలు కానీ పోయి చేతులు కడుకొచ్చుకోపో. ఎందుకే కోపం? మా అన్న కరీంనగర్ వెంది తిరగదందుకు కాదే, విత్తనాలకు మందు బత్తాలు తెచ్చేదందుకు వేండు. నేను చెప్పింది నువ్వు వినవు కానీ నువ్వు చెప్పింది నేను వినాలా? నువ్వు ఎక్కడింటావో నాకు మా తెలుసు, రాత్రి పక్కలకొస్తావు కదా అప్పుడు చెప్తా, ఎందుకు నువ్వు చూస్తా? పాపం ఈ ఆడళ్లకు రాత్రి మొగోడు చెప్పిన మాట ఇంటర్ నెరికే గానీ తెల్లారి మర్చిపోతారని తెలియదు. మీ తమ్ముడు వాళ్ళు సకినాలు తింటున్నట్టున్నారు కరకరాని సౌండ్ వస్తుంది. అది సకినాల సౌండ్ కాదే, ఎలుక మైసూర్ బొండ తింటుంది ఆ సౌండ్. ఎలుక మైసూర్ బొండ తింటే గంత సౌండ్ వస్తుందా? ఎవరైనా వేసిన బొండ తింటే సౌండ్ రాదే, నువ్వే పొద్దున వేసిన బొండ ఆ మాత్రం సౌండ్ వస్తుంది, ఎందుకంటే అంత గట్టిగా వేసినావు. మీరు ఇట్లా పొగడకండి, నాకు సిగ్గేస్తుంది. ఇప్పుడు సీత నిన్ను తిట్టినా కూడా పొగుడుతున్నాను రోజు, అదే నీ గొప్పతనం. శంకర్, పొద్దుగల మీ అన్నయ్య కరీంనగర్ నుంచి వచ్చేటప్పుడు ఒక బాక్స్ తెచ్చిండు, ఆ బాక్స్ను సీక్రెట్గా సెల్ఫ్లో దాచిండు, అందులో హల్వా ఉందని నా డౌట్. హల్వానే, నువ్వు సాటుకు తెచ్చుకొని తినిపో. అవునా? అయితే అది తీసుకొచ్చుకొని మన ఇద్దరం తిందాం, నైట్ అంతా రెచ్చిపోదాం. అది తింటే రెచ్చిపోవడు కాదే చచ్చిపోతాం. ఎందుకు? మా అన్న తెచ్చింది హల్వా కాదు, ఎలుకల మందు. ఏమండి మన పొలంలో ఎన్ని బస్తాల వడ్లు పండినాయి? ఏంది కొత్త అడుగుతున్నావు, 120 బస్తాలు కదా అని మనం అనుకుంటున్నాం, కానీ 130 బస్తాలు పండితే అందులోంచి 10 బస్తాలు మనకు తెలియకుండా బయట అమ్ముకున్నాడని ఊరంతా అనుకుంటున్నారు. అవునా? అవును నిజమండి, మొన్న రవళి ఆ డబ్బులతోటే అర్ధతులం బంగారం కొనుక్కొని మా అన్నయ్య కొనిచ్చిండు అని చెప్పింది. వాళ్ళ అన్నయ్యకి అంత సీన్ లేదు. ఏంది సీత నువ్వు అనేది నిజమా? అవునండి, మీ తమ్ముడే మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అవునా? తెల్లారంగా మన సంగతి చెప్తావు. శంకర్, మన పొలంలో పండిన వడ్లను మీ అన్న మార్కెట్కి తీసుకుపోయి అమ్మిండు కదా, ఎన్ని పైసలు వచ్చినాయట? అన్న చెప్పింది కానీ 200,000 వచ్చినాయని. చెప్పింది 200,000 కానీ వచ్చినాయి 230,000 అట. ఆ 30,000 మీ వదినకి ఇస్తే ఆ పైసలతోటి చీరలు కొన్నదని ఊరందరూ అనుకుంటారు.
సరే నేను రేపు పొద్దున అడుగుతా, నాకు నిద్ర వస్తుంది పండుకో. వచ్చింది తిప్పులాడి. ఇగో రవళి, నువ్వు పోయి వాకిలోడు, నేను వచ్చి ముగ్గేస్తా. ఇది మరీ అత్తగారు లెక్క ఫీల్ అవుతా అంది. ఇంకెంత, ఈరోజు శంకర్ వాళ్ళ అన్నతో గొడవ పెట్టుకుంటే విడిపోయి వేరే కాపురం పెట్టుకుంటాం. ఇక దీని పీడ నాకు ఉండదు. సరే అక్క, ఆ ముగ్గు కూడా నేనే పెడతా, కానీ నువ్వు పోయి బోలు తోమి షాయ పెట్టు, నేను వచ్చి తాగుతా. ఏంది, నేను బోలు తోమల్నా? మా ఇంటి కాడే నేను బోలు తోమలేదు, మా అక్కే తోమే తెలుసా? అబ్బో, నేను మాత్రం మా ఊళ్ళో అందరి ఇళ్లలోకి పోయి ముగ్గులేసే దాని లెక్క కనిపిస్తానా? నేను కూడా గీడికి వచ్చినాకనే నేర్చుకున్నా. అత్తగారింటికి వచ్చినాక అన్ని పనులు చేయాలే. ఇంట్లో అక్కున్నది, ఇంటి బయట కుక్కున్నది అంటే నడవది. ఛ, నాకు బుద్ధి తక్కువై పొద్దుగాలే నీతో మాట్లాడుతున్నా. అయినా మీ వాళ్ళు నీకు పెద్దవాళ్ళని గౌరవించడం నేర్పలేదా? నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అబ్బో, నీకేదో పెద్దల్ని గౌరవించడం తెలిసినట్టు. నువ్వు పెళ్లి చేసుకొని వచ్చిన మొదటి రోజే మన అత్తగారి ఇంట్లోకి రమ్మంటే నువ్వు నీ పుట్టింటికి పోయినావట కదా. నేను పుట్టింటికి పోయింది అత్త మీద గౌరవం లేక కాదు, ఆవిడ మాట మీద గౌరవంతో. నేను పెళ్లి చేసుకొని వచ్చిన మొదటి రోజున హారతిచ్చి కుడికాలు లోపల పెట్టరా కోడలా అంది. నేనేమో కుడికాలు లోపల పెట్టినా, ఎడంకాలు ఎక్కడ పెట్టాలనో తెలియలేదు, అత్తేమో చెప్పలేదు. అందుకే మా అమ్మను అడుగుదామని పుట్టింటికి పోయినా. వెనకటికి నీయాసంటిదే, పంతులు గారు మామ అనుకొని ముక్కు వదలమంటే ముక్కు కోసి గంగల వదిలేసిందట. ఇలాంటి సామెతలు ఇంకెన్నాళ్ళు చెప్తావు? ఈరోజు నా మొగుడు నీ మొగుడుతో గొడవ పెట్టుకుంటాడు, నేను వేరే కాపురం పెట్టుకుంటా. ఏందే రావాలి, పొద్దు పొద్దున చాయ్ ఇవ్వకుండా ముచ్చట్లేందే? అవును సీత, లంకంతా ఇల్లుండగా ముచ్చట్లు గిడ పెడుతుందా? చాయ్ తాగకుండా మాట్లాడుకోరి. చాయ్ తర్వాత తాగచ్చు, కానీ ముందు మీ తమ్ముడిని వడ్ల బస్తాల గురించి అడుగు. ఇగో శంకర్, ఇదే మంచి టైం, మీ అన్న నా 30,000 గురించి అడుగు. చూడు ఎట్లా అడుగుతున్నా, అన్న నిజం చెప్పే. తమ్ముడు నిజం చెప్పు. నువ్వు నిజం చెప్పు. నిజం చెప్పు. నువ్వు చెప్పు. అమ్మయ్యా, ఈ రోజుతో వేరే కాపురం ఖాయం. వీళ్ళు ఈ గొడవతోనే ఆస్తులు కూడా పనిచేసుకోవాలి, అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిజం చెప్పు. నిజం నువ్వు చెప్పన్నా. ముందు నువ్వు చెప్పు నిజం. నువ్వు నిజం చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు నిజం. చెప్పు తమ్ముడు, మొన్న నువ్వు భీమయ్య హోటల్ దోశ తిన్నావు కదా, ఎట్లుందో చెప్పు. దోశ మంచిగానే ఉన్నది, కానీ నువ్వు దూలం తిరుపతి గౌడ్ దగ్గర కళ్ళు తాగినావు కదా, ఎట్లున్నదో చెప్పే. బా అన్న, భీమయ్య హోటల్లో దోశ తిని తిరుపతి గౌడ్ దగ్గర కళ్ళు తాదాంప. వీళ్ళని విడదీయడం ఆ నారదుని వల్ల కూడా కాదు. ఆ దేవుడు నారదుడి వల్ల కూడా సాధ్యం కాని పనుల కోసం మన ఆడవాళ్ళని గుట్టించిండు. నీది నాది ఒకటే టార్గెట్, అది వేరే కాపురం. మన మొగోళ్ళు మన మాట వినాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అవునా, ఏంటక్క అది? చెప్పను, చేసి చూపిస్తా. సీన్ చేంజ్. బ్యాగ్ చదువుతున్నావు, ఎటు పోతున్నావు? నేను మా పుట్టింటికి పోతున్నా. పుట్టింటిగా? మరి నాకు చెప్పలేదు, నాకు చెప్పకుండానే పోతావా? మళ్ళీ వచ్చేది ఉంటే చెప్పేదాన్ని, నాకు ఆ ఉద్దేశమే లేదు. రవళి, నువ్వెటు పోతానవే? నాది కూడా సేమ్ డైలాగ్. మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి గల కారణం ఏందో? వేరే కాపురం. సరే తమ్ముడు, మనం వీళ్ళ ఇష్టాలను గౌరవించడం మన బాధ్యత, ఇక నుంచి మనం వేరే ఉందాం. సరే అన్న. ఆ కట్ట కింద 2 ఎకరాలు నీకు, ఆ కట్ట మీకున్న బాబు 2 ఎకరాలు నీకు. అది అన్నకి ఇస్తేమైంది? నేను కట్ట మీద తీసుకుంటా. మాకేం అక్కర్లేదు, పెద్ద మనిషి ఏం చెప్పిండో అదే తింటాం మేము. ఏం మాట్లాడమైంది నువ్వు? ఇక పెద్ద మనిషి చెప్పింది కదా, నేనేం మాట్లాడలేదు. నేను తీసుకోను, ఆయననే అది తీసుకోమాను, నాకు అవసరం లేదు. మీ అన్న నీ గురించే మంచి చెప్తాను, నీకు అర్థమైతే లేదు. మీ ఆస్తులు ఎవరి వాటా వాళ్ళకు పనిచేసాం, ఇక ముందు ఎవరి పంట వాళ్ళే పండించుకోవాలి.
ఎవరి వంట వాళ్ళే చేసుకోవాలి. సరే బాబాయ్. ఊరోళ్ళందరూ మీరు కలిసి ఉండరని గొప్పగా చెప్పుకుంటారు, మీరేంద్రా సడన్ గా ఈ నిర్ణయం తీసుకున్నారు? చూడు బాబు, మొగోడు 7 సంవత్సరాలు ఈగి సాధించింది, పెళ్ళం 7 నిమిషాలలో సాధించింది అట్నే. మరేమనుకున్నావు? ఎక్కడ నవ్వాలో కాదు, ఎక్కడ ఏడవాలో తెలిసిందే పెళ్ళం. నేను పోతున్నా, అందరు మంచుకుండ్రి. అమ్మయ్యా, ఇక నుండి హ్యాపీ ఉండొచ్చు. ఇంటికి నేనే రాణిని, నేనే మంత్రి. అమ్మయ్యా, బోనులో పడ్డ ఎలుకని జొన్న చేతులు వదిలితే ఎంత ఆనందపడుతుందో నాకంతే ఆనందంగా ఉంది. ఇక నుంచి అక్క ఏం కూర వండాలి, ఏం బియ్యం పెట్టాలి అని అడిగే పనే లేదు. నాకు నచ్చిన కూర వండుకొని తినచ్చు. సీత, ఊహలకు ఏం చేయాలి కానీ తొందరగా వెళ్దాం. ఇక్కడికి షాపింగ్కా? షాపింగ్ కాదు, పొలానికి. పొలానికా? నేనెందుకు? పొత్తులో వ్యవసాయం చేసినప్పుడు నేను పత్తికి మందు కొడితే తమ్ముడు నీళ్లు పోస్తాడు. ఇప్పుడు నేను పత్తికి మందు కొట్టాలి, నీళ్ళు ఎవరు పోతారు? అంటే నువ్వు మందు కొడితే నేను నీళ్లు పోయాలనా? లేదు, మీ అయ్యచ్చు పోతాడు. పా, పోదాం పా. అవి తెచ్చేటందుకు బంగారం మామూడు ఎందుకు? బాగా బంగారం అమ్మకుండానే తెచ్చటోడు కదా. మా అన్న అయితే ఎక్కడ అక్కడ అప్పు తెచ్చి విత్తనాలు మందు బత్తాలు తెచ్చేదే. నేను ఎవరిని అప్పాడగానే నాకు ఎవరు ఇచ్చారు? నోరు మూసుకొని చక్కగా లేపో. నేను వచ్చేసరికి అన్నం కూర అండి రెడీ ఉంచు, టిఫిన్ కూడా పెట్టు. ఎందుకు? పొలం కాడికి పోవాలి. మనకు పంచుకున్నాక 2 ఎకరాలు వచ్చిందిగా కట్ట కింద. మన పొలం పనులు మనమే చేసుకోవాలి. అన్నుంటే శరవ పని చేసుకుంటాం. గొప్పలో పోతే తిప్పలు తప్పాయి అన్నట్టు నా బతికి ఎందుకు ఇట్లయిపోయింది? ఏంది అట్టి పెరిగే భోజనం? కూర అండలేదా? కూర చేయాలన్న కోరిక నాకున్నా, చేసేంత ఓపిక తీరిక నాకెక్కడుంది? రోజు పొలం పళ్ళకే సరిపోతుంది. ఏందే అన్నంలా గంజి నీళ్లు పోసి ఇచ్చినావు, కూర అండలేదా? మీ వదిన చెప్పింది కదా, నాది సేమ్ డైలాగ్. సరే పెరుగు అన్న పోవచ్చు కానీ మన ఇంట్లో పెరుగు లేదు. పాలు ఉన్నాయి కదా, తోడు పెడితే అయిపోవా. నేను అన్నది పాలు తోడేయడానికి పెరుగు లేదు అని. లేదని మానేస్తామానే, ఎవరన్నా తోడు అడగచ్చు కదా. నువ్వు ఉండగా వేరే వాళ్ళని తోడు అడిగితే మంచిగా ఉండదేమో. వస్తే నేను తోడు అడుగు అన్నది పెరుగులకే, నీ కాదు. కొట్టిందనుకో 29 పళ్ళు రాలే. అదేంది, అందరికి 32 పళ్ళు ఉంటాయి కదా, నువ్వేంది 29 అంటాను? వస్తాయి, మొన్న పుచ్చిపోయినాయని 3 పళ్ళు వీకించుకున్నావు, అప్పుడే మర్చిపోయినావానే. ఏంది సీత, పెరుగు బాగా ఉలిసిపోయింది. పొలం పళ్ళు చేసి చేసి ఒళ్ళు పులిసిపోతే ఏం లేదు కానీ నీకు పెరుగు పులిసిపోతే వచ్చిందా? ఇంత ఉప్పేసుకొంది నువ్వు. ఎట్లుంది 20వ సంసారం? నాట్లు వేసిరా, మంచి కైకిలో దొరుకుతుండ్రా. ఏదో 3 దెబ్బలు 4 వాపులు అన్నట్టుంది. బాబాయ్, చెప్పకుండా నచ్చినావు, ఎప్పుడు వచ్చినవే? ఇంతకుముందు వచ్చారా? ఏం లేదురా, మను లే జాతర అవుతుంది కదా, ఇంటికి 10,000 అడుగుతాను. ఈ సంవత్సరం కూడా చెందవటానికి వచ్చిన. 10,000 కా బాబాయ్ ఇద్దంది? 10,000 కాదు, ఇంత ముందు మీరు కలిసి ఉన్నప్పుడు 10,000 ఇచ్చారు, ఇప్పుడు విడిపోయారు కదా, సరి 5,000 ఇవ్వాలి, 20,000 కావాలి. బాబాయ్, సరి 10,000 అంటే కష్టమేనే, ఎల్లయ్. ఇది ఊరి ఆనవాయితీ, కష్టమో నష్టమో సరి 10,000 ఇవ్వవలసిందే. నమస్తే. మామయ్య వచ్చిండు, వాటర్ తీసుకురావే. సరే మామయ్య. అదేంటి మామ,
రెండు కార్డులు ఇచ్చినావు, ఒక కార్డు ఇస్తే సరిపోదా? ఇన్ని రోజులు మీది ఉమ్మడి కుటుంబం కదా, ఒక కార్డు ఇచ్చిన, ఇప్పుడు ఏర్వాటరు కదా, అందుకే చెరొక్క కార్డు ఇచ్చిన. చెప్పుడు మర్చిపోయినా? చెరో పత్రిక ఇచ్చిన కదా, ఎవరకట్నా వాళ్ళే రాయించు. నీ అవా, మా సంపాదన అంతా చందాల కుండు కట్టడానికే సరిపోతాంది. చూసినావురా, విడిపోవడం వల్ల పని ఒత్తిడి పెరిగిపోయింది, ఖర్చు రెట్టింపు అయిపోయింది. ఉమ్మడి కుటుంబంలో కమ్మగా వండుకొని తినే మీరు తీరిక లేదని సప్పడు కూడా తింటారు. చూసినారా మీ పిల్లల ముఖాలు, ఏనుగు లెక్క ఉండేటోడు పీనుగు లెక్క అయిపోయారు. మేము విడిపోవడానికి కారణం వీళ్ళే బాబాయ్. అవునా? బుద్ధి లేక విడిపోవాలనుకున్నాం, విడిపోయినాక తెలిసింది కలుసుంటే కలసుఖం అని. నాకు మళ్ళీ కలవాలని ఉన్నా చిన్న ఈగో వచ్చి అడగలేకపోతున్నా. ఇప్పటికైనా మీ ఈగోను వాగులో వదిలి ఉమ్మడి కుటుంబంలో కమ్మగా వండుకో తినురి. ఇప్పటికైనా తెలిసిందా, కలిసి ఉంటే కలదు సుఖం, ఇప్పటికైనా మంచి కలిసి ఉండు. పోయేస్తాం మరి. సరే బాబాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముని ఫిల్మ్ కార్పొరేషన్స్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, గంట అయితే గట్టి కొట్టురి.